నమస్కారం, శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలన్నీ సామాన్యుల కోసమే. చట్టాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాకు అవసరం లేదు అంటే చాలా తప్పు, ఎందుకంటే మనం సొసైటీలో బతుకుతున్నాం. అడవిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని చట్టాలు ఉంటాయి, కాబట్టి సొసైటీలో ఉన్న కూడా ఖచ్చితంగా చట్టాలని అనుసరించే బతకవలసి ఉంటుంది. ఏ విషయంలో అన్నా సరే, నేను తప్పు చేయను అంటే తప్పు చేయకపోయినా చేసిన ఏదో ఒక చట్టం మీకు అవసరం అవుతుంటుంది జీవితంలో. అందువల్ల చట్టాల గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి, రాజ్యాంగం గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. దీనికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అవగాహన ఉండాలి, మాకు అవసరం లేదు అనడానికి లేదు. ఒక ఇల్లు కట్టుకున్నా, భూమి కొనుక్కున్నా, బండి నడుపుకున్నా, పిల్లలు స్కూల్లో జాయిన్ చేసినా, కాలేజీలో జాయిన్ చేసినా, వాళ్ళకి ఉద్యోగాలకు అప్లై చేసినా, ప్రతిదీ కూడా ఈ చట్టము రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది. ఈ చట్టానికి లేకపోతే రాజ్యాంగానికి అతీతంగా నడిపేటువంటిది ఏమీ ఉండదు. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పటికీ కూడా మీరు ఒక చట్టాన్ని అనుసరించే రోడ్డు మీద నడుతున్నారు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారంటే దానికి ఒక చట్టం ఆధారంగానే ఉద్యోగం చేస్తున్నారు. ప్రమోషన్ వచ్చిందంటే, లేకపోతే శాలరీ పెరిగిందంటే, డిఎల్ వచ్చాయండి, ప్రతిదీ కూడా చట్టాన్ని అనుసరించే ఇవన్నీ జరుగుతుంటాయి. అది గుర్తుపెట్టుకొని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు కూడా దాని మీద అవగాహన కల్పించుకొని నేర్చుకోండి. తర్వాత మీకు అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ వీడియో ఏదన్నా అనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. నెట్ అవైలబుల్గా లేనప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఆ వీడియోని చూడొచ్చు. అలాగే నా పేరు గుర్తు లేకపోయినా, ఛానల్ పేరు గుర్తు లేకపోవడం లేదంటే టైప్ చేసుకోవడం ఇబ్బంది కాబట్టి మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, పురాణాల మీద చాలామంది అడుగుతున్నట్టు క్వశ్చన్, పురాణ ఎలా రాసుకోవాలి? పురాణాల మీద కొన్ని జాగ్రత్తలు చెప్తాను. పురాణ ఎలా రాసుకోవాలి, రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను. దాన్ని అనుసరించి మీరు తీసుకుంటే కొంతవరకు ఇది అవుతుంది, మిగతా విషయాలు ఏమంటే తర్వాత మళ్ళీ ఇంకో వీడియో రూపంలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పురాణ అనేటువంటి దేనికి రాసుకుంటారు అంటే, ఒక స్థిర ఆస్తి అమ్మడం కొనుగోలు మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్నే పురాణ అంటారు. క్రియ దస్తావేజు, సేల్ అగ్రిమెంట్. ఇది ఏంటి అంటే, ఒక ఇల్లుని ఉదాహరణకు చెప్తాను, ఇల్లు కానీ భూమి కానీ, ఒక ఇంటిని 10 లక్షలకి అమ్మగలిగిన చూపిస్తే మనం 10 లక్షలకి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒకేసారి 10 లక్షలు పెట్టుకోలేం కాబట్టి 3 లక్షలు అతనికి చెల్లించి పురాణ అనేటువంటిది రాసుకుంటాం. అది రిజిస్టర్ అన్ రిజిస్టర్ రెండు ఉంటాయి, రెండు వ్యాలిడే. 3 లక్షల రూపాయలు చెల్లించి తర్వాత మనం ఏం చేస్తామంటే పురాణం రాయించుకుంటాం. రాయించుకున్న పురాణం ఎలా రాయించుకోవాలి? ముందు ఎవరు అమ్ముతున్నారు, అమ్మినవారు, అలాగే కొన్నవారు, లేదా రాసి ఇచ్చినవారు, రాయించుకున్నవారు అని చెప్పేసి వాళ్ళ పూర్తి పేర్లు అడ్రస్లు రాసుకోవాలి. అమ్మిన వారికి మొట్టమొదటి మనం చూడవలసిన ఏంటంటే, అమ్మిన వారికి అమ్మే అర్హత ఉందా, హక్కు ఉందా లేదా అనేటువంటిది మీరు మీ లాయర్ గారిని సంప్రదించి చూసి కొనుక్కోవాలి. నేను ఒక ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాను, అది నాకు ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ, నాతో పాటుగా మా అమ్మగారికి, నాకు, తర్వాత మా అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా షేర్ ఉంటుంది మా ఇంట్లో. ఉన్నప్పుడు ఏం చేయాలి, అందరూ సంతకాలు పెట్టాలి. నేను ఒక్కడనే నీకు పురాణం రాస్తే చెల్లదు. అందువల్ల లేదు, నేను కొనుక్కున్నాను, నా సొంతం, ఇంకెవ్వరికీ సంబంధం లేదు, నేను కొనుక్కున్నాను కాబట్టి నేను ఒక్కడనే రాస్తే చెల్లుతుంది. లేదు, ఇప్పుడు నేను ముందుగా చెప్పినటువంటి ఉమ్మడి ప్రాపర్టీ అయితే ఉమ్మడిగా ఉన్నటువంటి మా అన్నదమ్ములు, నేను, మా అమ్మగారు, మా అక్కచెల్లెలు 4 మీ సంతకం పెట్టాలి. 4 సంతకం పెట్టి పురాణం రాసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే, అది పద్ధతి. మాకు ఎలా వచ్చింది, మా నాన్నగారు కట్టించుకున్నారు, ఆయన జాగా కొని ఒక ఇల్లు కట్టించుకున్నారు సొంతంగా, ఆయన పేరు మీదే ఉంది అది. అది ఇంకా ఎవరి పేరు మీద మారలేదు కానీ మేము అమ్మేయడానికి చూస్తున్నాం. అది ఆధారంగా తీసుకుంటే నేను చెప్పినట్టు 4 సంతకం పెట్టించుకోవాలి. లేదు, నేనే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను సొంతంగా, అది అమ్మ చూపినప్పుడు నా ఒక్కడితోని పురాణం రాయించుకుంటే సరిపోతుంది. దాని లింక్ డాక్యుమెంట్ తాలూకా ఒరిజినల్ ఇవ్వలేదు కాబట్టి జెరాక్స్ కాపీ కానీ, లేకపోతే మీరు జెరాక్స్ కాపీ ఆధారంగా సర్టిఫికేట్ కాపీ కానీ తీసుకుని చదువుకొని మీ లాయర్ గారికి చూపించి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఈ ప్రాపర్టీని ఎవరికన్నా అమ్మాడా, ఎవరికన్నా తనఖా పెట్టారా,
ఇలాంటివన్నీ కూడా, లేదంటే ఫాదర్ ఎవరికైనా రిజిస్టర్ ఇల్లామా రాశారా, ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. అవన్నీ కూడా ఉన్నటువంటి ఒక కాగితాన్ని సబ్ రిజిస్ట్రార్స్లో ఇస్తారు, అది కూడా తీసుకోవాలా. ఈసీ అంటారు అదిగా అది. అలాగే మీరు ఒక సర్టిఫికేట్ కాపీ లేదా జెరాక్స్ కాపీ తీసుకొని వాళ్ళదే ప్రాపర్టీ అనేటువంటి సంబంధించిన ఆధారాలు చెక్ చేయించుకొని అప్పుడు పురేణా రాసుకోవాలి. పురేణా రాసుకున్నప్పుడు సర్వే నంబర్లు కానీ, హద్దులు కానీ, పొడవు వెడల్పులు కానీ, లేకపోతే ఎంత విస్తీర్ణంలో ఎంత విస్తీర్ణం కొలిపించుకొని అది జాగ్రత్తగా అందులో పురేణాలో మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది పురేణా కూడా ఒకటో. రెండోది ఏంటంటే ఈ 3 లక్షలు చెల్లించేటప్పుడు చెక్కు రూపంలో కానీ లేకపోతే మనీ ట్రాన్స్ఫర్, ఇప్పుడు అన్నీ ఈజీగా వచ్చింది కాబట్టి సెల్లోనో దేంట్లోనో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అకౌంట్ అకౌంట్ చాలా మంచి పద్ధతి. దానికి ఖచ్చితంగా మంచి సాక్షులతో సాక్ష్యంతకాలు కూడా పెట్టించుకోవాలి. ఇది పురేణా రాసుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తీసుకున్న తరువాత కొన్ని సమస్యలు వస్తాయి. పురేణా రాయించుకున్నంత వరకు బాగానే ఉంది. పురేణా రాసిన తర్వాత ఓ 4 నెలలు 5 నెలలు పోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మనకు అమ్ముతానన్న ప్రాపర్టీ 10 లక్షలు అనుకున్నాం, ఇప్పుడు 15 లక్షలకు వచ్చింది బేరం. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి అమ్మితే 10 లక్షలకు అమ్మాలి, వేరొకరు వచ్చారు కాబట్టి 15 లక్షలకు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీరేం చేయాలంటే 3 నెలలు 4 నెలలు షరతు పెట్టుకుంటారు పురేణా రాసినప్పుడు. 3 నెలల లోపల లేదా 5 నెలల లోపల మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, మిగతా డబ్బులు మీకు చెల్లించి అని చెప్పి ఒక పేరా రాస్తారు. ఆ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి వస్తున్నప్పుడు మీరేం చేయాలంటే ఒక నోటీస్ పంపించాలి వాళ్ళకి. మేము మనం అనుకున్నటువంటి పురేణాలో రాసుకున్నటువంటి 4 నెలల కాల వ్యవధి దగ్గరికి వస్తుంది కాబట్టి ఫలానా తేదీని మేము సబ్ రిజిస్ట్రీ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 7 లక్షల రూపాయలు అవి బ్యాంకులో డిపాజిట్ అయ్యి ఉన్నావి, ఆ తేదీకే మేము డిపాజిట్ చేసి చూపించాము, అది మీ అకౌంట్లోకి మార్చడానికి సిద్ధంగా ఉన్నాము, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఫలానా తేదీకి మాకు అవసరమైనటువంటి కాగితాలన్నీ పట్టుకొని మేము సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ దగ్గర ఉంటామని చెప్పేసి ఒక నోటీస్ పంపించాలి. నోటీస్ లాగేర్ ద్వారా నోటీస్ పంపించుకుంటే చాలా మంచిది. పంపించిన తర్వాత మీరు సబ్ రిజిస్ట్రీ ఆఫీస్కి వెళ్తారు. ఆ డేట్కి వాడు అమ్మేవాడు రాడు. రానప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ పిటిషన్ పెడతారు. సైగో లాయర్ నోటీస్ పంపించాము, ఈ మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అయినప్పటికీ అమ్మడానికి రాలేదు, పురేణా రాసుకున్నాం కాబట్టి ఆయన ఎవరిని ఎవరు అమ్మినా సరే అబ్జెక్షన్ చేయమని ప్రొటెక్షన్ పిటిషన్ ఒకటి పెడతారు. దానికి కొంత కాస్ట్ అవుతుంది. అప్పుడే పిటిషన్ పెట్టుకొని ఆ పిటిషన్ తాలూకా రసీదు ఇస్తారు, అది తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటారు. మళ్ళీ కొద్ది రోజులు 15 రోజులు ఎంతో వెయిట్ చేసి మళ్ళీ లాయర్ నోటీస్ పంపిస్తారు, అయినప్పటికీ రాదు. తర్వాత కాల వ్యవధి 5 నెలలు 6 నెలలు పూర్తి అవుతుంది. కొంతకాలం వెయిట్ చేసే కంటే వెయిట్ చేస్తే మంచిది. వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తే లేదు అనుకుంటే కారణాలు చెప్తే వెయిట్ చేయొచ్చు, కారణాలు చెప్పకపోతే ఇమీడియట్గా మీరు కోర్టుకి వెళ్ళండి. మేము సిద్ధంగా ఉన్నాం రిజిస్ట్రేషన్ చేయడానికి, లాయర్ నోటీస్ పంపించాము, సబ్ రిజిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ప్రొటెక్షన్ పిటిషన్ పెట్టాము, మళ్ళీ లాయర్ నోటీస్ పంపించాము, అలాగే బ్యాంకులో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది డిపాజిట్ చేసి ఉంచాము, అయినప్పటికీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టుకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ చేయించుకొని. అప్పుడు కోర్టు వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఆ ఫైల్ తీసుకుని ఫాదర్ సైడ్ నోటీసు పంపించి ఏ కారణం చేత మీరు రిజిస్ట్రేషన్ చేయలేదు అనేటువంటిది కారణాలు అడిగి, కారణాలు మీకు ఎక్కువగా ప్రొటెక్షన్ మీకు ఎక్కువగా ఫేవర్గా ఉంటుంది అలా ఆ కేసుల్లో. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే కోర్టు రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్తుంది. తర్వాత ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ 2వసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి చల్లదో మీకే అవుతుంది. ఒకటి, ఒకవేళ అమ్మేవాడు కొనేవాడు ఏమనుకుంటాడంటే 10 లక్షలకి చాలా ఎక్కువ కాబట్టి ఈ ప్రాపర్టీ నేను కొనడం మానేస్తాను, 7 లక్షలకి అయితే కొంటాను అనేసి మళ్ళీ అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే కొన్నవాళ్ళు ఎవరైతే అమ్మ చూపారో వాళ్ళు సేమ్ నేమ్ చేసి చెప్పినటువంటి ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవ్వాలి. అవతల వాళ్ళకి లాయర్ నోటీస్ పంపించాలా, మేము పలానా డేట్ మంచి రోజు కాబట్టి ఆ రోజు మేము సిద్ధంగా ఉంటాము మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి, మీరు మాకు చెల్లించవలసినటువంటి అమౌంట్ని పట్టుకొని వచ్చి మాకు ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి మీరు నోటీస్ పంపించాలి. ఆయన రాదు సబ్ రిజిస్ట్రీ ఆఫీస్కి. రానప్పుడు మళ్ళీ కొద్ది కాలం వెయిట్ చేసి మీరేం చేయాలంటే మళ్ళీ లాయర్ నోటీస్ పంపించాలి. మేము పలానా తేదీని సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసినప్పటికీ కూడా మీరు రాలేదు, అలాగే మాకు రిమైనింగ్ అమౌంట్ చెల్లించలేదు కాబట్టి మీ కాల వ్యవధి పూర్తి అవుతుంది కాబట్టి మీరు రాసుకున్న పురేణాన్ని క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి పంపించాలి.
అలా పంపించిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేని పక్షంలో మీరు అప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకున్నప్పటికీ కూడా మీ వైపు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అందుకే ఖచ్చితంగా మిగతా ఏమన్నా ఉంటే తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఏంటన్నా ఉన్నా మీ లాయర్ గారిని సంప్రదించే చేయాలి. ఇలాంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి ఏ ట్రాన్సాక్షన్ అన్నా సరే ఖచ్చితంగా ఒక మీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీ లాయర్ గారికి కాగితాలు చూపించి ఆయన కొనమంటే కొనండి, వద్దు ఈ ప్రాపర్టీ ఇబ్బంది అనుకుంటే మానేయడం మంచిది, అది మీరు చూసుకొని కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే ఈ వీడియో ద్వారా మీరు కొంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి దీన్ని ఫాలో అయ్యి మిగతా విషయాలు అనేవి మీరు కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే అంటే కొనుక్కున్న ప్రాపర్టీ లిటిగేషన్ లేకుండా మంచి ప్రాపర్టీ అనేటువంటిది మీ చేతికి వస్తుంది. జై హింద్ భారత్ మాతా కీ జై.